నమస్కారం, ఈఈ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా సీతంపేట కరోనా ఆంక్షలను బేఖాతరు చేస్తూ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న పాస్టర్లు చర్చిలో అనుమతి లేదని ఇలా టెంట్ వేసి సామూహిక ప్రార్థనల పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సభస్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు తెలియజేయగా ఇద్దరు పాస్టర్లకు కలిపి 100,000 జరిమానా విధించారు ఎంఆర్ఓ. సారీ చెప్పడం లేదయ్యా, ఆర్టీఓ గారు పర్మిషన్, డిఎస్పీ గారు ఆర్టీఓ గారు చెప్తే వచ్చాను నేను. తప్పు కాదండి, ఇప్పుడు కరోనా వస్తే మీరు ఇస్తారా ప్రాణం పోతే? కరెక్ట్ మేడం గారు, మరి అందరూ మాస్క్ వేసుకున్నారు, దూరం కూర్చున్నాం మేడం. దూరం నుంచి రావడానికి ఎవరైనా పర్మిషన్ ఇచ్చారు? ఈ రోజు మొత్తం జనతా కర్ఫ్యూ. కరెక్టే అంటే మీరు అలా మాట్లాడతారేనండి? తెలిసి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎన్ని కేసులు మీరు పూర్తి కొలు శాతం అనుకోలేని మరి దేవుడు ఆరాధన ఇంటిదే చేసుకోండి, మేము కూడా ఇంటి దగ్గర చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద తిరుపతి శ్రీశైలం అన్ని ఆపేశారు కదా, మరి లాస్ట్ ఓ కాలు సీజన్ నువ్వు చెప్తా, నేను చెప్పమంటావా? మీరు ఇప్పుడు ఇమీడియట్ గా లెగిస్తారా లేగరా? ఇవన్నీ వద్దు, ఇమీడియట్ గా ఇప్పుడు ఆర్డర్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ స్టేజ్ లో ఉన్నారో అందరికీ కూడా కేసు కన్ఫామ్. అందులో మగ మాట పెట్టలేదు, జనాలు పంపించేస్తారు, పంపించడం అంటున్నాను. మీకు అసలు ఎంత భయం లేకుండా ఉందంటే కరోనా అంటే అంత భయం లేకుండా ఉన్నాను. మేము అందరూ ఉన్నాం ఎలాగండి చేస్తారు ఇంత మందితో? మేడం గారు 9 రోజులు భాస్కర్ ఏ భాస్కర్ ఇది ఎంతవరకు కరెక్ట్? సారీ కాదు ఆర్డీఓ గారు, ఇప్పుడు నువ్వు మేము ఆర్గనైజర్ ఎవరైతే అందుకు